नेल्लूरु नगरंलोनि जिल्ला कलेक्टरेट तिक्कन प्रांगणंलो अभिवृद्धि संक्षेम पथकालु अमलुपै समीक्षा समावेशानि निर्वहिंचारु। ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు సమస్యలను మంత్రి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు। ప్రధానంగా వావిలేటిపాడులో లేఅవుట్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు। గత 2 ఏళ్లుగా అధికారులకు చెబుతున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు। స్పెషల్ గ్రాంట్ ఈ విధంగా అయితే గతంలో సిప్ గ్రాంట్ ఇచ్చారు, ఆ విధంగా ఒక స్పెషల్ గ్రాంట్ ఒక 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే నెల్లూరు కార్పొరేషన్లో ఈ అద్వాన రోడ్ల బాధ నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితి ఉంటుంది, ఆ బాధల నుంచి తప్పించే పరిస్థితి ఉంటుంది। దానికి కూడా మనం చొరవ తీసుకోవాలని చెత్త చెవరగా జిల్లాలో ఏదైతే నెల్లూరు రోజుల నిజంలో ముస్లిం సోదరులకి షాది మందిర్ కావాలని క్రైస్తవ సోదరులకి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగినప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎంతో వేగంగా స్పందించి రెండింటి కూడా స్థలం ఏర్పాటు చేశారు। ఆ రెండింటిలో కూడా అటు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, షాహీ మందిర్ కట్టాలంటే రెండు కలిపితే ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దీన్ని కూడా మీరు బాధ్యత తీసుకోవాలని। అదేవిధంగా చేనేతలకి రెండు రూరల్ నిర్జర్గంలో కళ్యాణం ఆడుకోవడం లేదు, చేనేత కుటుంబాలు రూరల్లో అధికంగా ఉన్నాయి, కాబట్టి ఎక్కడో దగ్గర చేనేతలకి స్థలం కేటాయించాలని చెప్పని కలెక్టర్ గారికి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క విషయాల మీద మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పని, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక రిప్రజెంటేషన్ కూడా మీకు అందిస్తున్నా, మీ ద్వారా ఈ పనులన్నీ కూడా కావాలని చెప్పని కోరుకుంటున్నా। ముఖ్యంగా వావిలేటి పాడు లేఅవుట్ విషయంలో మాత్రం వీలైనంత త్వరగా ప్రత్యేకంగా మీరే చూసి అధికారులను తీసుకొని దానికి పరిష్కారాన్ని చూపించాలని చెప్పని, కొన్ని వేల మంది సొంత ఇంటి కళ నిజం చేసేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆశయాన్ని నిజం చేసేది, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని శాసనసభలో కోరుతుంది। అది కలెక్టర్ గారు ఇక్కడ మన స్థాయిలో ఏం చేయగలము, గవర్నమెంట్లో ఏం పసులు చేయగలము, వీరైన సర్వీస్ వీరైన ఒక టైం కమ్యూనికేట్ చేస్తే దాన్ని బట్టి కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పారు సపరేట్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, పెట్టి డీటెయిల్గా ఉన్నటువంటి ఇష్యూస్ మనం మన స్థాయిలో ఏం చేసుకుంటాము, స్టేట్ లెవెల్ ఏం పసులు చేయాలనేటువంటి పసులు చేద్దాం, ఒకటి వీలైతే అదే రోజు విజిట్ చేసి మీటింగ్ పెట్టడమా మీటింగ్ చూసుకొని విజిట్ చేయడం, మీరు స్పాట్ చూస్తే మినిస్టర్స్ మీటింగ్ ఏమైంది బెంగళూరులో అది 15 తేదీకి అయిపోతుంది, అయిపోయిన వెంటనే వచ్చేస్తాను నేను నెల్లూరుకి, వచ్చిన వెంటనే మనం వార్డ్ వీక్ అటు ప్లాన్ చేసి సపరేట్ ఒక మీటింగ్ పెట్టి ఇష్యూస్ అనేది రొట్టెలు పండుగకి ముఖ్యమంత్రి గారిని అంటే ఎందుకంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు రొట్టె పట్టుకెళ్ళారు ఎందుకంటే ముందుగా చెప్తే కరెక్ట్ లేదు, కాగేసుకంత వచ్చేస్తుంది టైం లేదు, సేమ్ అయిన కొన్ని ఫిజిక్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అందరూ ఒకరోజే కదా 6-5 రోజులు జరుగుతుంది, ఏదో ఒక అటెండ్ అయితే బాగుంటుంది, తద్వారా బాలశాఖ అభివృద్ధి కూడా మనం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించుకునే అవకాశం ఉంటుంది। ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం కొన్ని లక్షల మంది